సార్ మీరు ఎన్నైనా చెప్పండి సార్ మేము ఎంజాయ్ చేయాలి సార్ లైఫ్లో ఇంక ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సార్ ఎంజాయ్ చేసేది సీఏ ఫౌండేషన్ రిజల్ట్స్ రానివ్వండి అప్పటిదాకా హ్యాపీగా నన్ను ఇంట్లో ఎంజాయ్ చేయనివ్వండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసుకుందాం ఓకే మీ ఇష్టం అండి మీరు అదే డెసిషన్ కనుక తీసుకుంటే మీ కెరీర్లో మీరు తీసుకునే అతి వర్స్ట్ డెసిషన్ అవుతుందండి నేను చెప్పదలుచుకుంది ఒకటే నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటే సీఏ ఇంటర్కి రా కాన్ఫిడెంట్గా లేవు మళ్ళీ సీఏ ఫౌండేషన్కి రా అంతేగాని ఐడియల్గా మాత్రం కూర్చోవద్దు నేను ఎంత చెప్పినా కొంతమంది స్టూడెంట్స్ వినరండి సో రిజల్ట్స్ వచ్చేంత వరకు ఖాళీగా కూర్చోవాల్సిందే అని పట్టుబట్టు ఉంటారు అలాంటి వాళ్ళు కనీసం నేను కొన్ని పనులు చెప్తాను పేరెంట్స్ని కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంట్లో స్టూడెంట్స్ ఖాళీగా కూర్చోకుండా నేను చెప్పిన పనులన్నీ చేసేలా చూడండి సో అన్నిటికంటే ఫస్ట్ బీకామ్ ఫస్ట్ ఫోర్త్ సెమిస్టర్స్ వరకు మీ సిఏ ఫౌండేషన్ నాలెడ్జ్తో కంఫర్టబుల్గా కంప్లీట్ చేయొచ్చు ప్రిపరేషన్ కంప్లీట్ చేసేయండి సో టెస్ట్ పేపర్స్ కొనుక్కోండి మాస్టర్ మైండ్స్ ద్వారా మీరు బీకామ్ కనుక జాయిన్ అయితే మీకు వీడియోస్ కూడా ఇస్తాము ఆ వీడియోస్ చక్కగా వాచ్ చేసేసి ప్రిపరేషన్ కంప్లీట్ చేసేయండి ఫ్యూచర్లో ఎలా ఉండాలంటే వన్ అవర్ కూడా ప్రిపరేషన్ లేకుండా జస్ట్ ఎగ్జామ్కి వెళ్ళే దారిలో చదువుకొని మీరు బీకామ్ క్వాలిఫై అవ్వగలిగే స్టేజ్లో ఉండాలి మళ్ళీ ఫ్యూచర్లో మా దగ్గరకు వచ్చి సార్ మాకు ప్రిపరేషన్కి టైం ఇవ్వట్లేదు మీరు బీకామ్ ఎప్పుడు చదవాలి అనే మాటలు మాట్లాడద్దు ఇప్పుడు ఎలాగో ఖాళీగానే ఉన్నావు కదా చదువుకో త్రీ ఫోర్ సెమిస్టర్స్ కంప్లీట్ చేసేసుకో సెకండ్ వన్ రోజుకు ఒక ఎయిట్ అవర్స్ క్వాలిటీ టైం కూర్చొని సీఏ ఫౌండేషన్ మళ్ళీ తిరిగి రివిజన్ చేయి అదేంటి సార్ ఎగ్జామ్ రాసేసాను కదా సార్ ఇక తీసి పక్కన పడేయచ్చు కదా కుదరదు ఇదేమి స్కూల్ లెవెల్ ఎగ్జామ్ కాదు ఇట్స్ ఎ ప్రొఫెషనల్ ఎగ్జామ్ నువ్వు ఎప్పుడైతే సిఏ ఫౌండేషన్ చదవకుండా పక్కన పడేస్తావో ఫిఫ్టీన్ నుంచి థర్టీ డేస్లో కంప్లీట్గా మర్చిపోతావు ఏమీ గుర్తుండదు నా మాట నమ్మకపోతే ఓ పని చేయండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఒక త్రీ మంత్స్ గ్యాప్ తర్వాత మీరు జూనియర్ ఇంటర్కి వెళ్ళి ఉంటారు అప్పటికే మొత్తం మర్చిపోయి ఉంటారు సో జూనియర్ ఇంటర్ అయిపోయిన తర్వాత సీనియర్ ఇంటర్కి వచ్చి ఉంటారు ఆ టూ మంత్స్ గ్యాప్లో అప్పటికే మొత్తం మర్చిపోయి ఉంటారు మనం చదివింది ఏదైనా సరే గుర్తుండేది ఫిఫ్టీన్ నుంచి థర్టీ డేస్ మాత్రమే అది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవ్వచ్చు సో లేదు సార్ అయినా మీరు చెప్పింది మాకు నమ్మకం లేదు ఓ పని చేయండి సో మొబైల్ ఓపెన్ చేసి యూట్యూబ్కి వెళ్ళి ఫర్గెటింగ్ కర్వ్ అని కొట్టండి మీకే కనిపిస్తుంది దాంట్లో సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి చెప్పారు మీరు ఏదైనా చదవండి ఫిఫ్టీన్ టు ట్వెం థర్టీ డేస్లో మర్చిపోవడం గ్యారంటీ ఇది తెలియక పాపం చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే మా పిల్లవాడు సెకండ్ అటెంప్ట్ రాస్తున్నాడు థర్డ్ అటెంప్ట్ రాస్తున్నాడు అని కౌంట్ చేసుకుంటారు యాక్చువల్గా ప్రతి అటెంప్ట్ ఫస్ట్ అటెంప్టే ఎందుకంటే స్టూడెంట్స్ రిజల్ట్స్ వచ్చే టూ మంత్స్ వరకు పుస్తకం ఓపెన్ చేయరు ఆటోమేటిక్గా చదివిందంతా మర్చిపోతారు మళ్ళీ ఫ్రెష్గా మొదలుపెట్టుకోవడమే ఈ పరిస్థితి స్టూడెంట్స్కి రాకూడదంటే పేరెంట్స్ ఏం చేయాలంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏదో ఒక రకంగా ఫౌండేషన్ సీఏ ఇంటర్కో ఎంగేజ్ చేయాలి లేదంటే ఇంట్లో కూర్చోబెట్టి డైలీ ఎయిట్ అవర్స్ చదివించాల్సిందే ఫౌండేషన్లో ఏ ఏరియాస్ అయితే నువ్వు స్ట్రాంగ్గా లేవో అవి స్ట్రెంగ్ చేసుకో అండ్ స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకోవాల్సింది సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నువ్వు కోచింగ్ తీసుకుంటున్నావు అప్పుడే నువ్వు సీఏ ఫౌండేషన్ క్వాలిఫై అవ్వలేకపోయావు మరి నువ్వు సీఏ ఫౌండేషన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రియాక్ట్ అవుతున్నావు అప్పుడు ఎంత టైం ఉంది ఓన్లీ త్రీ మంత్స్ ఆ త్రీ మంత్స్లో కోచింగ్ తీసుకోవాలా నువ్వు ప్రిపేర్ అవ్వాలా సో సిక్స్ మంత్స్లో అవ్వంది త్రీ మంత్స్లో ఎలా అవుతుంది దట్టు మధ్యలో టూ మంత్స్ గ్యాప్ వచ్చింది దీనికి సొల్యూషన్ ఏంటి సార్ గ్యాప్ ఇవ్వకండి సో రిజల్ట్స్ వచ్చేంత వరకు ఖాళీగా కూర్చోకుండా చదవండి రివిజన్ చేయండి సీరియస్గా కూర్చొని ఎయిట్ అవర్స్ చదవండి ఒకవేళ ఫెయిల్ అయినా నెక్స్ట్ అటెంప్ట్ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఇంగ్లీష్ మీద కమాండ్ పెంచుకోండి రేపొద్దున మీరు జాబ్ కానీ బిజినెస్ కానీ ఎస్టాబ్లిష్ చేస్తే కనుక నైంటీ పర్సెంట్ డేలో మీ వర్క్ అంతా ఏముంటుందంటే కమ్యూనికేటింగ్ ఇన్ ఇంగ్లీష్ దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి స్ట్రెంగ్న్ చేసుకోండి అవసరమైతే ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోండి ఎస్పెషల్లీ ఇప్పుడు నాకు మీ రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలండి తర్వాత మీ స్పీకింగ్ స్కిల్స్ సో మీ హ్యాండ్ రైటింగ్ నీట్నెస్ స్పీడ్ పెంచుకోండి చాలామంది స్టూడెంట్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ నేను చూస్తుంటానండి వాడు ఏం రాశాడో కూడా అర్థం కాదు సో వాల్యూషన్ చేసాడు నిన్ను పిలిచి వాల్యూషన్ చేయలేడు కదా ఒక ప్రొఫెషనల్ అకాడమీలో జాయిన్ అయ్యి మీ హ్యాండ్ రైటింగ్ నీట్గా స్పీడ్గా వచ్చేటట్టుగా ట్రైనింగ్ తీసుకోండి ఇక నెక్స్ట్ వన్ అండి ఫైనాన్స్ ఫీల్డ్లో వస్తున్న టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఏంటో గోత్రూ అవ్వండి సో చాలామంది స్టూడెంట్స్ నేను గమనిస్తానండి కంప్యూటర్స్ అంటే అదేదో మనకి సంబంధం లేదు నో అండి సో ఇవాళ ప్రతి సెక్టర్లో ఉన్న వాళ్ళకి కంప్యూటర్స్ అనేవి ఒక కాంప్లిమెంటరీ అంటే అది ఒక టూల్ లాంటిది అనమాట దాన్ని ఉపయోగించుకోవడం కూడా నీకు తెలియాలి ఇప్పటివరకు నీకు ఆ కంప్యూటర్స్ మీద ఎటువంటి నాలెడ్జ్ లేకపోతే అవసరమైతే ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి నీ కంప్యూటర్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి జేఈ నీట్ లాంటి ఎగ్జామ్ రాసేవాళ్ళు యూపీఎస్సి లాంటి సివిల్ సర్వీసెస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసేవాళ్ళు నాకు తెలిసి వీళ్ళెవ్వరూ కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతాను ఐడిల్గా కూర్చోరండి డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్ అన్నా ట్రై చేస్తారు లేదా అదే ఎగ్జామ్ కి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు దయచేసి మీరు కూడా ఒక ప్రొఫెషనల్ కోర్స్ చదువుతున్నారు కాబట్టి అదే ఫాలో అవ్వండి సో ఇంత ఫాస్ట్ గా చేంజ్ అవుతున్నటువంటి వరల్డ్ లో మీ నాలెడ్జ్ ని స్కిల్స్ ని అప్డేట్ చేసుకోకుండా టూ మంత్స్ సోమరిపోతులాగా ఐడియల్ గా కూర్చోవడం అనేది అస్సలు కరెక్ట్ కాదండి ఇట్స్ వెరీ క్రూయల్ దయచేసి ఆ తప్పు చేయకండి పేరెంట్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లల చేత ఆ తప్పు చేయించకండి